ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కల్పవృక్ష వాహనంపై శ్రీ గోవిందరాజ స్వామివారి మనోహర దర్శనం. తిరుపతి పుణ్యక్షేత్రంలో వేడుకగా స్వామివారి బ్రహ్మోత్సవం. తిరుమల క్షేత్రంలో వేదోక్తంగా ముగిసిన మహాయజ్ఞం, మహాపూర్ణాహుతితో పరిసమాప్తమైన కార్యదీష్టి యాగం. శ్రీనివాస కళ్యాణంతో పులకించిన ప్రొద్దుటూరు నగరం, కలియుగ దైవం నామస్మరణతో ప్రతిధ్వనించిన గురూరు పట్టణం. పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, మన్యం కొండపై పూజలందుకుంటున్న ఆధ్యాత్మిక ధామం. ప్రత్యేక కథనం. కల్పవృక్ష వాహన సేవలో గోవిందరాజ స్వామివారి సోయగాన్ని వీక్షించి భక్తులు పరవశించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలతో శోభిలుతోంది. ఉత్సవాలలో భాగంగా శనివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజ స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాభరణ భూషితంగా వాహన సేవలో కొలువు తీరి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేరి సమేతంగా స్వామివారు ఆలయ మాడవీధుల్లో మనోహరంగా విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. తిరుమల పుణ్యక్షేత్రంలో 5 రోజుల పాటు నిర్వహించిన కార్యదీష్టి యాగం వైభవంగా పరిసమాప్తమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కంచిపీఠాధిపతి శ్రీశ్రీ శ్రీ జయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో విశ్వశాంతిని కోరుతూ మే 29వ తేదీన ప్రారంభమైన ఈ యాగం శుక్రవారం మహాపూర్ణాహుతి సమర్పించడంతో ముగిసింది. క్షామ నివారణకు, సువృష్టి కోసం వేదం చెప్పిన దివ్య ఔషధం కార్యదీష్టి యాగం. సమస్త సృష్టి సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతో వేదానుసారం ఋత్విక్కులు వరుణదేవుడి అనుగ్రహం కోరుతూ నిర్వహించే యాగక్రతువే కార్యదృష్టి. నల్లని మేఘాలు వర్షానికి చిహ్నాలు. కుండపోతగా వర్షం కురవాలంటే నల్లని మేఘాలు కమ్ముకోవాలి, అప్పుడే కుంభవృష్టి కురుస్తుంది. కార్యదృష్టి యాగం కూడా ఇదే స్పష్టం చేస్తోంది. కార్యదృష్టి యాగంలో పఠించే మంత్రాలు వాయు వరుణ దేవుళ్లను ప్రసన్నం చేసుకోవడానికి ఉద్దేశించినవి. ఈ క్రమంలో కార్యదృష్టి మహాయజ్ఞాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా నిర్వహిస్తూ విశ్వ కళ్యాణానికి పాటుపడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ సందర్భంగా మే 29 నుంచి జూన్ 2 వరకు 5 రోజుల పాటు తిరుమలలోని పార్వేట మండపంలో కార్యదృష్టి యాగాన్ని కంచి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో టీటీడీ ఘనంగా నిర్వహించింది. చివరి రోజైన శుక్రవారం ఋత్వికులు నల్లని వస్త్రాలు ధరించి నల్లని ద్రవ్యాలను హోమగుండంలో సమర్పిస్తూ మంత్రాలను శృతి శుద్ధంగా పఠిస్తూ కార్యదృష్టి యాగాన్ని జరిపి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దంపతులు, తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు దంపతులు పాల్గొన్నారు. ఇక పార్వేట మండపంలో కార్యదృష్టి యాగాన్ని పురస్కరించుకుని శ్రీ వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన వరుణ యాగం పూర్ణాహుతితో ముగిసింది. యాగశాలలో ఉంచిన కలశాలలోని జలాలను టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు శ్రీవారి పుష్కరిణిలో కలిపారు. అనంతరం ఆస్థాన మండపంలో విరాట పర్వ పారాయణం, నాగ నీరాజనం వేదికపై అమృత వర్షిణి రాగాలాపన విశేషంగా జరిగాయి. మే 29న ప్రారంభించబడిన కార్యదృష్టి యాగం, వరుణ జపం, అదేవిధంగా అమృత వర్షిణి రాగం ఆరాధించేటువంటి కార్యక్రమాలు చాలా విధి విధానంతో బ్రహ్మాండంగా పూర్తి అయినాయి. విస్తారంగా వర్షాలు కురవాలని, మన రాష్ట్రం మన దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యదృష్టి యాగం, వరుణ జపం కార్యక్రమం
టీటీడీ వారు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా రాష్ట్రమంతా దేశమంతా బ్రహ్మాండంగా వర్షాలు కురిసి త్రాగునీరు సాగునీరు ఏదానికి కూడా ఇబ్బంది లేకుండా పంటలంతా పుష్కలంగా పండించి రైతులు రైతు కూలీలు అదేవిధంగా ప్రజలందరూ కూడా బాగా మన రాష్ట్రం మన దేశంలో అభివృద్ధి సాధిస్తానని నమ్మకంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఓం నమో వెంకటేశ్వర. అంతే కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 జయేంద్ర సరస్వతి గారి శుభాశిష్యులతో వారి పర్యవేక్షణలో అదేవిధంగా వారు ఇక్కడే ఉండి 5 రోజుల పాటు ఈ కరీరిష్టి యాగాన్ని శ్రీ 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 లక్ష్మి వెంకటరమణ దీక్షితులు నిత్య అగ్నిహోత్రులు వారు వారి ద్వారా ఇతర ఋద్విద్యుల ద్వారా అత్యంత వైభవంగా పార్వేట్ మండపం దగ్గర నిర్వహించి పూర్ణాహుతితో పరిసమాప్తమైంది. అదేవిధంగా వరుణ జపం వరాస్వామి ఆలయంలో కూడా ఎంతో పద్ధతిగా నిర్వహించబడి దేశమంతా కూడా అన్ని రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి స్వామివారి కరుణా కటాక్షాలు వర్షాలు కురేయడం ద్వారా తప్పకుండా తెలియజేస్తారు. ఇక కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం శ్రీనివాసుడి తిరుకళ్యాణ మహోత్సవంతో పులకించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగిన స్వామివారి కళ్యాణం భక్తులకు మనోల్లాసాన్ని పంచింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాలను ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు పూర్తి చేశారు. ఆపై భక్తకోటి గోవిందనామస్మరణల మధ్య దేవదేవుడికి కర్పూర నీరాజనాలు సమర్పించి ప్రణమిల్లారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశ్వర స్వామివారి ఆలయంలో టిటిడి హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం కమనీయంగా జరిగింది. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ వెంకటేశ్వరుడికి అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణోత్సవం నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు తిరుకళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులకించారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న శ్రీ మణికర్ణిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవాలను పురస్కరించుకుని అంకురార్పణ నిర్వహించారు. శైవాగమ రీతిలో అర్చకులు ఋత్వికులు ఆలయ ప్రాంగణంలో కలశస్థాపన కలశారాధనాలతో శాస్త్రోక్తంగా అంకురార్పణ పూర్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శంకరమఠంలో శ్రీ పంచాయతన శారదాదేవి అమ్మవారికి విశేష అభిషేకాలు జరిగాయి. పంచామృతాలు పళ్లరసాలతో అమృతవల్లి శారదాంబకు అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఇదే ప్రాంగణంలోని శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారికి కూడా అభిషేకం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఇక విశాఖపట్నం మధురవాడలోని శ్రీ అష్టలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీనారాయణమూర్తి దేవాలయంలో జ్యేష్ఠమాస పూజలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వీరలక్ష్మీదేవికి అర్చకులు పంచామృతాభిషేకాలు నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విజయనగరం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. శక్తి స్వరూపిణి కనకదుర్గాదేవి ఆరాధనలు, శ్రీ మానసాదేవి వార్షికోత్సవాలు, మంగళప్రదాయని శ్రీ పైడితల్లి అమ్మవారి అర్చనలు, శ్రీ సంతోషిమాత చల్లని దీవెనలతో భక్తులు పరవశించారు. ఆ విశేషాల దృశ్యమాలిక ఇప్పుడు చూద్దాం. విజయనగరం కొత్తపేటలోని శ్రీ కనకదుర్గాదేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారిని స్వర్ణాభరణాలు సర్వాయుధాలతో శోభాయమానంగా అలంకరించి విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు మంగళప్రదాయని కనకదుర్గాదేవిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఇక పూల్బాగ్ కాలనీలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి దేవాలయంలోని శ్రీ నాగదేవత మానసాదేవి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు ఆరాధనలు నిర్వహించారు. ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం భక్తులతో కలకలలాడింది. అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వాంగ శోభితంగా కొలువు తీరిన శక్తి స్వరూపిణికి విశేష అర్చనలతో నీరాజనాలు సమర్పించారు.
విజయనగరం మయూరి జంక్షన్ లోని శ్రీ సంతోషిమాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలను వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ మల్కాజ్గిరిలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజల్లో భాగంగా కుంకుమార్చనలు నిర్వహించారు. ముందుగా అమ్మవారికి అలాగే శ్రీచక్రానికి వేద పండితులు శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలో సామూహికంగా కుంకుమార్చనలతో స్వామి అమ్మవార్లను సేవించి పునీతులయ్యారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు భక్తుల చెంతనే కొలువై అనుగ్రహిస్తున్న అపురూప ఆలయం మన్యంకొండ. కొండపై కొలువైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారు స్థానికుల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్నారు. ప్రత్యేకించి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న భక్తులు తమ కోరికలు తీరిన వెంటనే పొంగళ్లను నివేదించే ఆచారం ఉంది. ఎంతో మహిమాన్విత ధామంగా శోభిల్లుతున్న మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు తెలుసుకుందాం. పేదల తిరుపతిగా పేరుగాంచిన పుణ్యధామం తెలంగాణ రాష్ట్రంలో వెంకన్న స్వయంభువుగా ఆవిర్భవించిన ప్రదేశం. మునుల కొండగా వినితికెక్కి మన్యంకొండగా మారిన వైనం. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీనివాసుడు భక్తుడి స్వప్న సాక్షాత్కారానికి నిదర్శనంగా నిలిచిన గోవిందుడి ఆలయం. దేవదేవుడితో పాటు దర్శనమిచ్చే మహాదేవుడు, క్షేత్ర పాలకుడిగా వీరభద్రస్వామి అనుగ్రహం. తిరుమల తరహాలోనే నిత్య పూజలు, ఉత్సవాలు, ఊరేగింపులు. కొండపై పూజలందుకుంటున్న ప్రత్యక్ష దైవం పాదముద్రలు. కొండ దిగువన అనురాగవల్లి అలమేలు మంగమ్మ సన్నిధి. స్వామి సన్నిధిలోని పుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలు. పొంగళ్లతో వెంకన్నకు మొక్కులు చెల్లించుకునే ఆనవాయితీ. ఇదే తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం. ఆకట్టుకునే స్వాగత తోరణంతో భక్తులకు ఆహ్వానం పలికే మన్యంకొండ వెంకన్న సన్నిధి నిత్యం ఉత్సవ శోభతో అలరారుతుంటుంది. దేవదేవుడి ఆలయానికి చేరుకోవడానికి తిరుమల తరహాలోనే మెట్ల మార్గం, ఘాట్ రోడ్ ఉన్నాయి. ఏడు కొండలు ఎక్కి తన వద్దకు రాలేని భక్తుల కోసం వారి చెంతనే స్వయంగా వెలసిన గోవిందుడి లీలా విశేషాలకు ఆధ్యాత్మిక రూపం ఈ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధి. పేదల తిరుపతిగా పేరుగాంచిన ఈ ప్రాంతం ఒకప్పుడు ఎందరో తపోధనులకు ఆలవాలమై విరాజిల్లింది. అందుకే మునులకొండగా వినితికెక్కి కాలక్రమంలో మునికొండ, అదే మన్యంకొండగా ప్రసిద్ధి చెందింది. కొండల రాయుడు స్వయంభూగా వెలిశారనడానికి సాక్ష్యంగా నేటికీ కొండపై శ్రీవారి దివ్య పాదముద్రలను భక్తులు దర్శించవచ్చు. పల్లె అందాలకు అద్దం పడుతూ పచ్చని చెట్లతో, కొండా కోనలతో వెలసిల్లుతున్న స్వామివారి ఆలయానికి ఎంతో ఘనచరిత్ర ఉంది. పూర్వం శ్రీరంగం వాస్తవ్యుడైన హరిభక్తుడు అళహరి కేశవయ్యకు స్వామివారు స్వప్న సాక్షాత్కారమిచ్చి మన్యంకొండలో కృష్ణానదీ తీరంలో తాను ఉన్నానని, అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ఠించమని ఆదేశించారట. ఈ ప్రదేశాన్ని చేరుకున్న కేశవయ్య మన్యంకొండ సమీపంలో కోటకద్రా అనే గ్రామంలో ఆదిశేష సహితుడైన శ్రీహరిని అర్చిస్తూ కాలం గడుపుతూ ఉండగా, ఓ శుభవేళ కృష్ణమ్మ చెంత సంధ్యావందనం చేస్తూ ఉండగా స్వామివారి శిలారూపం లభించింది. అదే శ్రీవారి ఆజ్ఞగా భావించిన కేశవయ్య కొండపై స్వామివారిని ప్రతిష్ఠించి నిత్య పూజాధికాలు నిర్వహించారు. నాటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఉత్సవాలు, ఊరేగింపులతో శ్రీవెంకటేశ్వరుడి దివ్యధామం వెలుగొందుతోంది. స్వామివారి గర్భాలయం సర్పాకృతి గుహలో నిలవై ఉండడం, ఆ శ్రీహరికి అతనికి నిత్య సేవలు అందించే ఆదిశేషుడికి మధ్య ఉన్న భక్తి సంబంధాన్ని స్పష్టం చేస్తోంది. ఇక ఇక్కడ ఉన్న మరో విశేషం, స్వామివారి గర్భాలయంలోనే దేవదేవుడితో పాటు మహాదేవుడు కూడా అర్చనలు అందుకోవడం. అలాగే రుద్రాంశ సంభూతుడు శ్రీ వీరభద్ర స్వామివారు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి క్షేత్ర పాలకుడిగా నిలవై ఉండడం కూడా ఎంతో అరుదైన విషయం.
కొండపైనే ఉన్న పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు శ్రీదేవి భూదేవి సమేతం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పొంగళ్లను నివేదనలుగా సమర్పించి దీవెనలు అందుకోవడం ఆనవాయితీ. భక్తులను తన చల్లని చూపులతో ఎల్లవేళలా కాచి కాపాడే అలమేలు మంగమ్మ కొండ దిగువన ప్రత్యేక మందిరంలో నెలవై పూజలందుకుంటున్నారు. ఏటా మాఘ ఫాల్గుణ మాసంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. స్వామివారి ఉత్సవాలు పూర్తయిన నెల రోజుల తర్వాత అమ్మవారి పరిణయోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. ఈ అపురూప ఘట్టాన్ని వీక్షించడానికి అశేషంగా తరలివచ్చే భక్తకోటితో మన్యంకొండ ప్రాంతం సందడిగా దర్శనమిస్తుంది. ఎంతో ఘన చరిత్రను సొంతం చేసుకున్న ఈ ఆలయానికి రోజురోజుకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యాలకు 3 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది. ఈ నిధులతో కొండపై కళ్యాణ మండపం, యాత్రికుల కోసం విశ్రాంతి గదులను నిర్మించనున్నారు. కోరిన కోరికలు తీర్చే కోనేటి రాయుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు స్వయంభువుగా కొలువైన ఈ మన్యంకొండను ప్రతి ఒక్కరూ దర్శించుకుని తరించాలని కోరుకుందాం. ఇప్పుడు చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. స్విమ్స్ గా ప్రసిద్ది చెందిన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థలో శుక్రవారం సెంట్రల్ ఫర్ అడ్వాన్స్డ్ పరిశోధన కేంద్రాన్ని స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్ తో కలిసి ముంబైకు చెందిన విటల్ లాబొరేటరీ డైరెక్టర్ రాజీవ్ శ్రీ గోపాల్ బజాజ్ ప్రారంభించారు. టీటీడీలోని బాలాజీ ఆరోగ్య ప్రసాదని స్కీమ్ కు ముంబైకు చెందిన రాజీవ్ శ్రీగోపాల్ బజాజ్ 12 కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడంతో ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం స్విమ్స్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని వీరు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. స్విమ్స్ ఆసుపత్రి ప్రధాన లక్ష్యాలు, ప్రాముఖ్యతను గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం శ్రీ రాజీవ్ గోపాల్ బజాజ్ ను స్విమ్స్ డైరెక్టర్ టిఎస్ రవికుమార్ ఘనంగా సత్కరించగా వేద పండితులు వేదాశీర్వచనం పలికి శ్రీవారి ప్రసాదాలను అందించారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న శుభప్రదం వేసవి శిక్షణా తరగతులు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని 23 జిల్లా కేంద్రాల్లో బాలబాలికలకు ప్రత్యేకంగా 46 కేంద్రాల్లో ఈ శిక్షణ జరగనుంది. నిష్ణాతులైన పండితులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు వివిధ అంశాలపై విద్యార్థులకు ఉత్తమోత్తమమైన శిక్షణను అందించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలలో శుభప్రదం శిక్షణా తరగతులను శనివారం ఉదయం 10 గంటలకు టీటీడీఈఓ అనిల్ కుమార్ సింఘాల్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి తిరుపతిలో నిర్వహించే శుభప్రదం కార్యక్రమంలో పాల్గొనడానికి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి శ్రీ పద్మావతి డిగ్రీ కళాశాలకు బాలికలు, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలకు బాలురు శుక్రవారం సాయంత్రం చేరుకున్నారు. హైదరాబాద్లోని పలు ప్రసిద్ధ ఆలయాలు ఉత్సవ శోభతో ప్రకాశించాయి. తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, నాగోలులోని వెంకటేశ్వర ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు, యాగాలు జరిపారు. జ్యేష్ఠమాసం సందర్భంగా సికింద్రాబాద్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి అభిషేకం నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. హైదరాబాద్ హిమాయత్ నగర్ తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో పుష్కరయుక్త వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అర్చక స్వాములు ఐశ్వర్యం, సౌభాగ్య సిద్ధిని కోరుతూ శ్రీ లక్ష్మీనారాయణ ఇష్టిహోమం శాస్త్రోక్తంగా జరిపారు. యాగ సమయంలో ఆలయ పరిసరాలు వేద పండితుల వేద పారాయణం, భక్తుల గోవిందనామస్మరణతో మారుమ్రోగింది. అలాగే హైదరాబాద్ నాగోల్ స్నేహపురి కాలనీలో నెలవైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం జరిగింది.
ఆలయంలోని ఉత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను శ్రీ సుదర్శన చక్రతాళ్వార్ సహితంగా కొలువు తీర్చి అర్చక స్వాములు పంచామృతాలు పవిత్ర జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం పసుపు తులసి మాలలతో ఉత్సవ మూర్తులను అలంకరించి సహస్ర ధారాలతో స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. మంగళ హారతుల్ని సమర్పించారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి రోడ్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. గర్భాలయంలోని మూలమూర్తులకు అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ స్వామి ఉత్సవమూర్తులకు అర్చక స్వాములు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పసుపు చందనంతో స్వామివారిని అలంకరించి మంగళ హారతులు సమర్పించారు. ఓవైపు రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాల సమర్పణ, మైసమ్మకు విశేష అలంకరణలు. మరోవైపు పంచముఖ ఆంజనేయ స్వామికి పరమశివుడికి అభిషేకాలు. వెరసి ఆలయాలు ఉత్సవ శోభను ఆవిష్కరించాయి. మహబూబ్ నగర్ పాలమూరు జిల్లాలోని వివిధ ఆలయాల్లో జరిగిన ఉత్సవ విశేషాల సమాహారం మీకోసం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కొలువైన శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఆధ్యాత్మిక శోభతో మెరిసింది. చల్లగా దీవించే కల్పతరువుకు భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అందంగా అలంకరించిన బోనాలను శిరస్సున ధరించిన భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పించారు. వర్ణమయ పూలమాలలతో చూడముచ్చటగా అలంకార భూషితులైన అమ్మవారి దర్శనార్థం భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలో మహిళలు దీపాలు వెలిగించి అమ్మవారికి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలోని నాగశిలల్ని అర్చించి తరించారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. వాయునందనుడికి పరిమళ భరిత ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది. అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అంజనీసుతుని దర్శించి భక్తులు పులకితులయ్యారు. ఇక పాలమూరు జిల్లా నవాబ్పేట మండలం కాకర్లపహాడ్ గ్రామ శివారులో నిలవైన శ్రీ మైసమ్మ తల్లి విశేష అలంకారంలో భక్తుల్ని దివ్యంగా అనుగ్రహించారు. అటవీ ప్రాంతంలో ఆహ్లాదభరితంగా అనుగ్రహిస్తున్న ఈ ఆలయం భక్తుల ఆరాధ్య నిలయం. అమ్మవారి వైభవాన్ని ఆవిష్కరించే ఎత్తైన ధ్వజస్తంభం, దేవతామూర్తుల శిల్పాలతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే ఈ ఆలయంలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి ధూపం దీపం నైవేద్యం హారతి సమర్పించారు. భక్తులు అమ్మవారిని సేవించి ధన్యులయ్యారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి భక్తులే స్వయంగా అభిషేకం నిర్వహించి ముగ్ధులయ్యారు. అనంతరం నాగాభరణంతో పరమశివుని అలంకరించి కర్పూర హారతులిచ్చారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శుక్రవారం సాయంత్రం గాత్ర కచేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. చెన్నైకి చెందిన కృతికా నటరాజన్ ఆలపించిన పలు కీర్తనలు భక్తులకు వినులు వింద చేశాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.